బాలయ్యను కట్టడి చేస్తున్నది ఎవరు స్వామి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కి బ్రేక్ వయసెలా ఈసారి హిందూపురంలో భారీ ప్రయత్నాలే జరిగాయా అంటే అవును అని పోలింగ్ అనంతరం అంచనాలు బయటకు వస్తున్నాయి హిందూపురం సీటు నందపూరి వంశానికి కంజుకోట అక్కడ సీనియర్ ఎన్టీఆర్ మూడు సార్లు హరికృష్ణ ఒకసారి బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఈసారి కూడా బాలయ్య గెలుపు ఖాయమని అంచనాలు ఉన్నాయి అయితే బాలయ్యను కట్టడి చేయడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది దాంతో బాలయ్యకు గట్టిపోటీ ఎదురైంది అని అంటున్నారు అందులో భాగంగా వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలను బరిలోకి దించింది దీపికను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక బీసీ కార్డుతో హిందూపురంలో భారీ విజయాన్ని అందుకోవాలనే మరోవైపు సీనియర్ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం మొత్తం ఎన్నికలను పర్యవేక్షించారు ఆయన సారథ్యంలోనే మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి ఆయన పటిష్టంగా తీసుకుని హిందూపురంలో శ్రేణులు అన్నిటినీ నడిపించారు దాంతో ఈసారి టీడీపీ బీసీ ఓట్లకు గండి కొట్టడానికి వైసీపీ తన వంతుగా ప్రయత్నం చేసి బాలయ్య విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అయితే దానికి తోడు అన్నట్లుగా కాకినాడకు చెందిన పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్ గా హిందూపురం నుంచి పోటీ చేయడం ఆయన గత మూడేళ్లుగా హిందూపురంలో మకాం వేసి మరీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగా హిందూపురం ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు కానీ అది దక్కలేదు దాంతో ఆయన సొంతంగా పోటీకి దిగారు దాంతో టీడీపీకి పడే ఓసి ఓట్లు స్వామీజీ తన వైపుకు తిప్పుకున్నారు అని అంటున్నారు స్వామీజీ పోటీ వల్ల టీడీపీ ఓటు బ్యాంక్ గండి పడింది అని అంటున్నారు స్వామిజీ పోటీ చేయకపోతే ఆ ఓట్లు అన్ని గప్పగుతుగా టీడీపీకి పడేవి అని అంటున్నారు అదే విధంగా టీడీపీకి చెందిన కొంతమంది సానుభూతి పరులు కూడా స్వామి వైపు మొగ్గు చూపారు అని అంటున్నారు ఇలా టీడీపీ ఓటు బ్యాంకే చాలా వరకు స్వామీజీ చిల్లు పెట్టారని అంటున్నారు అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంక్ అలాగే ఉంది అన్నది పోలింగ్ సరళని అంచనా వేసుకున్న వారి మాట దాంతో ఈసారి హిందూపురంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చర్చగా ముందుకు వెళ్తుంది అయితే గతసారి పదహారు వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య ఈసారి దానికి మించి గెలుస్తారు అని టీడీపీ గంటాపదంగా చెబుతుంది టీడీపీ ఓట్లు ఎంత చిల్లినా కూడా బాలయ్యకు ఇబ్బంది లేదని అంటుంది ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా టీడీపీకి కొత్తగా వచ్చి చేరిందని పైగా ఇది నందమూరి కోట అని దాంతో ఎలాంటి బెంగా బెదురు అవసరం లేదని కూడా లెక్క తేల్చేస్తున్నారు అయితే వైసీపీ వారి ఆశలు ఎలా ఉన్నాయంటే స్వామీజీ ఓట్ల చీలిక వల్ల బాలయ్య విజయ అవకాశాలు దెబ్బతింటాయని దాంతో తమ విజయం ఖాయమని అంటున్నారు మరి జూన్ నాలుగున వచ్చే ఫలితం ఏమి తెలియజేస్తుందో చూడాలి ఇదే సమయంలో స్వామీజీ మొదటిసారి పోటీ చేస్తూ ఎంత మేరకు ఓట్లు సాధించారు అన్నది కూడా చూడాల్సి ఉంది